హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. లాక్డౌన్ కారణంగా సినీ తారలు కూడా ఇంటికే పరిమితమయ్యారు. ఒకప్పుడు షూటింగ్లతో బిజీగా ఉండే తారలు ఇంట్లో వాళ్లతో గడపడానికి సమయం దొరకడం లేదని బాధపడేవారు. వైరస్ పుణ్యమా అని అందులో కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇందులో కొంతమందికి మాత్రం ఇంట్లో ఉండి బోర్ కొడుతుంటే, మరికొంతమందికి మాత్రం పని లేక పూట గడవటం లేదు. చాలా మంది హీరోయిన్స్ ఎప్పుడెప్పుడు షూటింగ్ మొదలవుతుందా, ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకి వెళ్ళిపోదామా అని ఎదురు చూస్తున్నారు. మరికొందరు వైరస్ తగ్గనివ్వండి, వెళ్దామంటున్నారు. అయితే తాజాగా ఓ హీరోయిన్ మాత్రం లాక్డౌన్ కి థ్యాంక్స్ చెబుతుంది. కారణం, లాక్డౌన్ తన సొంత ఊరిలో తల్లిదండ్రులతో కలిసినందుకు. ఆమె పుష్ప హీరోయిన్ రష్మిక మందన. రష్మిక లాక్డౌన్ కి థ్యాంక్స్ చెబుతోంది. చిన్నప్పటి నుండి బోర్డింగ్ స్కూల్లో చదవటంతో హాస్టల్లో ఉండేదట రష్మిక. ఆ తర్వాత కెరియర్ అంటూ సినిమాలో బిజీ అయ్యాక తల్లిదండ్రులతో కలిసి ఉండాలని ఉన్నా కుదిరేది కాదట. లాక్డౌన్ పెట్టగానే, హమ్మయ్యా నేను అనుకున్న కోరుకున్న చిన్న బ్రేక్ దొరికింది అని ఫీల్ అయిందట. కానీ మళ్ళీ లాక్డౌన్ పొడిగించేసరికి తల్లిదండ్రుల దగ్గరికి కూరుకు వెళ్ళిపోయిందట రష్మిక. అక్కడ కూరుకులో తాను చిన్నప్పటి నుండి ఏం మిస్ అయిందో తనకి అర్థమైందట. మా ఇంటి కిటికీ దగ్గర నుండి బయటకు చూస్తుంటే మంచుతో నిండిన కొండలు, చుట్టూ సువాసన వెదజల్లే కాఫీ తోటలు, వావ్ అద్భుతంగా ఉంది ఇక్కడ అంటుంది రష్మిక. ఈ లాక్డౌన్ లో ఆన్లైన్ లోనే కథలు వింటుందట రష్మిక. అంతేనా, తన స్టాఫ్ కి, తన తండ్రి కంపెనీలో పనిచేసే స్టాఫ్ కి పని లేకపోయినా జీతాలు ఇస్తూ వాళ్ళ బాగోగులు చూసుకుంటున్నా అని చెప్తుంది రష్మిక. దీంతో ఆమె అభిమానులు ఎంతైనా రష్మికను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.